టాస్క్ ఫోర్స్ కార్యాలయం ఎదుట సర్పంచ్లు ఆందోళనకు దిగారు. హుజూర్ నగర్ లో నామినేషన్ వేయడానికి వెళ్తున్న సర్పంచ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని వారు ఆరోపించారు. భూమన్న యాదవ్ ఆచూకీ తెలపడం లేదన్నారు. భూమన్నను తక్షణమే విడుదల చేయాలని సర్పంచ్లు డిమాండ్ చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా హుజూర్ నగర్ లో సర్పంచ్లు నామినేషన్లు దాఖలు చేయడం తథ్యమన్నారు. నా తండ్రితో పాటు కొంతమంది సర్పంచులు 50 మంది సర్పంచులు కలిసి హుజూర్నగర్లో నామినేషన్ వెళ్ళడం జరిగింది. ఆ మార్గ మధ్యంలో సూర్యపేట దగ్గరలో టోల్గేట్ ప్లాజాలో అక్కడ ఒక టాస్క్ ఫోర్స్ పోలీసులు 50 మంది వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఎటువంటి రీజన్ లేకుండా అరెస్ట్ చేయడం జరిగింది. అడుగుతే ఎందుకంటే ఎటువంటి రీజన్ పోలీసులు డైరెక్ట్ జీబులు ఎక్కించి తీసుకోవడం జరిగింది. దీంతో పాటు వాళ్ళ దగ్గర ఫోన్ కూడా లాక్కోవడం జరిగింది. డ్రైవర్లతో సహా తీసుకోవడం జరిగింది. మేము మా కుటుంబ సభ్యులు చాలా ఆందోళన ఉన్నాం. ఇంతమంది పోలీసులు వచ్చి అడగడం జరిగింది. వాళ్ళు అడిగితే ఏమంటున్నారు, ఇక్కడ లేడని చెప్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి చాలా వేధిస్తున్నాం. మేము చాలా బాధలు ఉన్నాము. తక్షణం మా ఫాదర్ని విడుదల చేయడానికి మేము కోరుతున్నాము. లేకపోతే మేము ఏం చేయాలో చేస్తాము. ఎంతమంది ఉన్నారు? మా తండ్రి ఇంత 50 మంది సర్పంచులు ఉండే మిగతా సర్పంచులు రాత్రి విడుదల చేయడం జరిగింది. నా తండ్రి ఒక్కరిని మాత్రం అరెస్ట్ చేసి టౌన్ తీసుకోవడం జరిగింది చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు ఇచ్చారు. మీరు ఒక్కసారి మీడియా తరపున గుర్తు చేసి మీడియా తరపున వేడుకుంటున్నాం. దయచేసి సర్పంచులందరూ ఐక్యవత్తంగా ఉండి మీరు పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. నా తండ్రి విడుదల చేయడానికి కూడా ఐక్యవత్తంగా రావాల్సి కోరుతున్నాను చెప్పి మాట్లాడుతున్నారు. మీడియా ద్వారా తెలుసుకుంటున్నాను, తెలియజేస్తున్నాను. అదే విధంగా మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేసినామనే మాత్రం ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా ఆన్సర్ లేదు. నేను కూడా ఒక మహిళా సర్పంచ్ని రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి కూడా ఎందుకు ఆపేశారు మీరు? ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి. ఈ ప్రజాస్వామ్యంలో 21 ఇయర్స్ ఉన్న ప్రతి వ్యక్తి ఓటు వేయడానికైనా సరే వాళ్ళు నామినేషన్లకు వేయడానికైనా రెడీగా ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు ఎందుకు కాళ్ళ రాస్తున్నారు? మీ ఇల్లు ఒకటి, మీ తెలంగాణలో ఉన్న ఎవరు మీకు అక్కర్రారా? మేమందరం రోడ్ల మీద కూర్చున్నాం. ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు అక్కర్ రాకుండా మీ ఇండ్లలోకి మీ ఇంట్లో సమకూర్చుకోవడమే సరిపోతుంది సీఎం గారు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఇప్పటి వరకు స్టేషన్లో ఉన్నారు. 9:30 వరకు కూడా భూమన్నగర్ స్టేషన్లో ఉన్నారు మా ఫౌండర్ ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు పోతే లేరంటున్నారు. ఎస్పీ గారికి నిర్మల్కి ఫోన్ చేస్తే ఇక్కడికి ఇంకా రాలేదంటున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఈ రాజ్యాంగంలో ఎక్కడైనా ఉండదా? ఎవరైనా పోటీ చేస్తారు ఈ రాజ్యాంగంలో ఉంటే? మీరు తెలియకుండా మీరు అరెస్ట్ చేయడం ఎంతవరకు ఇది న్యాయం? ఇవాళ 50 సర్పంచులు కూడా బాధపడుతూ ఉన్నారు. ఈ సర్పంచులకు అవమానం జరుగుతూ ఉన్నది. ఈ మన తెలంగాణ రాష్ట్రంలో మంచిగా పరిపాలించాలని మనం అనుకుంటే ఇవాళ మీరు తెలియకుండా అరెస్టు చేసి ఒక భూమన్న యాదవ్ అనే వ్యక్తిని మీరు అరెస్టు చేస్తే ఇవాళ 50 ప్రజలని, 50 సర్పంచులని మీరు ఆపలేరు. 12,771 సర్పంచులని మీరు ఆపలేరు. ఇలా నామినేషన్ అయ్యాలని కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎంతమంది ఆపుతావు ఇవాళ? ఎవరు ఆపుతావు? నువ్వు ఆపాలంటే అందరు ఆపు. సర్పంచ్ ఎట్లా ఆపుతావు? మాకు అడిగే హక్కు లేదా? ప్రశ్నించే గొంతులు నొక్కుతావు అని ఈరోజు మేము అడిగితే మాకు కనీసం కూడా మా న్యాయం లేదా? మాకు మీ నౌకర్లం కాదు, ప్రజాసేవకులం అని చెప్పి ఈ విధంగా మేము తెలియజేస్తాం. ప్రజల కోసం ఎన్నుకోబడ్డ నాయకులు నువ్వెంతరో గ్రామాల్లో మేము కూడా అంతే. ప్రజల చేత ఎన్నుకోబడ్డాం కాబట్టి మాకు కూడా నైతిక హక్కు ఉన్నది, మాకు కూడా విలువ ఉన్నది. కనీసం మీరు విలువండి. ఇట్లా అరెస్ట్ చేసి ఎక్కడో దాపెడితే మంచిది కాదు. రేపు పరిపాలన మొత్తం ఆపి రోడ్డు మీద కూడా దిగడానికి మేము అందరం కూడా సిద్ధంగా చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే భూమన్న యాదవ్ని విడుదల చేయాలి, విడుదల చేయాలి. లేకుంటే